మూడు వన్డేల సిరీస్ లో భాగంగా ఇప్పటికే వరుసగా మూడు వన్డేలో గెలిచి మూడు సున్నాతో తో క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా ఇక కోల్కతాలో జరగనున్న మూడు టీ ట్వంటీల సిరీస్ కోసం సిద్ధమవుతుంది ఈ క్రమంలోనే ఇటు వెస్టిండీస్ జట్టు ఇటు టీమిండియా కోల్కతాకు చేరుకున్నాయి ఇక రెండు వేల ఇరవై రెండు ఐపీఎల్ సీజన్ గాను వేలం జరుగుతున్న సమయంలో వన్డేలకు టీ ట్వంటీలకు నాలుగు రోజుల గ్యాప్ దొరికింది దీంతో ఇరు జట్ల ఆటగాళ్లు రెస్ట్ తీసుకుంటున్నారు ఓ పక్క వేలంలో ఎవరికి ఏ ప్రైజ్ దక్కుతుందా అని టెన్షన్ తో హోటల్ గదుల్లో వీక్షిస్తూ గడిపారు అదే సమయంలో ప్రాక్టీస్ చే టీ ట్వంటీ సిరీస్ కు సిద్ధమవుతున్నారు ఇక ఈ రోజు ఐపీఎల్ వేళ ముగియడంతో రేపటి నుంచి ఫుల్ టైం ప్రాక్టీస్ లో టీమిండియా ఆటగాళ్లు పాల్గొనున్నారు సిరీస్ మాదిరిగానే టీ ట్వంటీ సిరీస్ ను కూడా క్లీష్ తో దక్కించుకోవాలని రోహిత్ సేన ఆలోచిస్తుంది ఈ నెల పదహారు పద్దెనిమిది ఇరవై తేదీలలో ఈ మూడు టీ ట్వంటీలు జరగనున్నాయి టీ ట్వంటీ సిరీస్ కు గాయం కారణంగా కేఎల్ రాహుల్ దూరం అయ్యాడు అతడి స్థానంలో రోహిత్ కు జోడిగా ఇషాన్ కిషాన్ లేదా ఋతురాజ్ గైక్వాన్ ను బరిలోకి దింపే ఛాన్స్ ఉంది మొదటి టీ ట్వంటీ ఈ నెల పదహారున జరగనుంది ప్రస్తుతం అంచనా ప్రకారం తుది జట్టు ఇది రోహిత్ శర్మ ఇషాన్ కిషన్ లేదా ఋతురాజ్ గైక్వాడ్ విరాట్ కోహ్లీ సూర్యకుమార్ యాదవ్ శ్రేయస్ అయ్యర్ రిషబ్ పంత్ వెంకటేశ్ అయ్యర్ దీపక్ చాహర్ శార్దుల్ ఠాగూర్ రవి బిష్ణోయ్ హర్షల్ పటేల్